వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఒక రకంగా రెబల్ ఎంపీగా మారిపోయారు ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసినా సరే అందులో తప్పులు ఉంటే గనక ఆ తప్పులను బయటపెట్టే ప్రయత్నం చేస్తారు తప్పులు వెతుకుతారు తప్పు ఎత్తి చూపిస్తారు ఆ పార్టీ నేతలు ఇప్పుడు మా నగోరంట్ల మాధవ్ వ్యవహారం ఉంది అటువంటి వ్యవహారాలు వస్తే అసలు వదరు వదలరు అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు కరెక్టు ఆయన జోక్యం అవసరమా అంటే ప్రజాస్వామ్యంలో ఏ అంశం మీద ఎవరైనా మాట్లాడచ్చు తప్పే ఉంది పైగా ఆయన ఎంపీ స్థాయిలో ఉన్నారు పైగా అదే పార్టీకి చెందిన ఎంపీ టెక్నికల్గా ఇంకా కూడా ఆయన పార్టీని వ్యతిరేకించిన పార్టీ నిర్ణయాలు వ్యతిరేకించిన ఆయన టెక్నికల్గా వైసీపీ ఎంపీగానే చూడాలి తప్ప టీడీపీ ఎంపీయో లేదంటే జనసేన ఎంపీ అంటే ఒప్పుకుంటారా ఖచ్చితంగా ఒప్పుకోరు అయితే ఇప్పుడు గోరంట్ల మాధవ్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఒక ఫోరెన్సిక్ రిపోర్టును బయటపెట్టింది అమెరికా నుంచి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఫేక్ అంటూ సునీల్ కుమార్ సిఐడి సునీల్ కుమార్ చెప్పడం అయితే దీనికి సంబంధించే ఈయన దీని మీద ఒక లాజికల్ పాయింట్ అయితే లాగారు ఆయన ఒక ప్రశ్న అయితే వేశారు మరి దీనికి సమాధానం కూడా దొరికేసింది కదా ఉంది కదా మరి ఆ ప్రశ్న ఎందుకు వేశారు అనేది కొంతమంది చెప్తున్నమాట అంటే ఈ ఎక్లిప్స్ అనే ఫోరెన్సిక్ నిపుణుడు ఎవరైతే ఉన్నారో జిమ్ స్టఫోర్డ్ ఈయన సిఐడికి ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టాలి అనేది తాజాగా ఈయన చేస్తున్న డిమాండ్ అయితే వాస్తవానికి ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే రిపోర్ట్ అయితే వీళ్ళు చూపించారు తెలుగుదేశం పార్టీకి చెందిన పట్నాభ గారు అంత గారు రిపోర్ట్ చూపించారు అందులో ఆ రిపోర్ట్లో క్లియర్గా మాధవే ఆ వీడియోలో ఉన్నది అంటూ రిపోర్ట్ ఇచ్చారని వీళ్ళు చూపించింది కానీ ఇక్కడ సిఐడి సునీల్ కుమార్ చెప్పింది ఏంటి ఆ రిపోర్టే ఫేకు యాక్చువల్గా ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ని వీళ్ళు మార్చేశారు అనేది ఆయన చెప్పింది దానికి సంబంధించి మెయిల్ పెట్టి మెయిల్ ద్వారా వాళ్ళు రిప్లై తెలుసుకున్నారు అనేది ఆ మెయిల్ కాగితాన్ని కూడా వాళ్ళు బయట పెట్టడం జరిగింది ఇంక ఇందులో ఇంక మరి ఏ రిపోర్ట్ని బయట పెట్టాలి ఆల్రెడీ సిఐడి సునీల్ కుమార్ గారు బయటపెట్టిన ఆ మెయిల్ లో వచ్చిన రిప్లై స్టఫర్డ్ జిమ్ స్టఫర్డ్ ఇచ్చినది అలాగే వీళ్ళు ఫోరెన్సిక్ రిపోర్ట్ అనే పేరుతో చూపించింది ఈ రెండింటినీ ఆల్రెడీ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది చూపిస్తున్నారు కూడా అందరికీ కాకపోతే ఒరిజినల్ రిపోర్ట్ కావాలంటున్నారు అసలు ఒరిజినల్ రిపోర్ట్ ఏమైనా ఉందో అది అది బయట పెట్టండి అంటున్నారు ఈయన అంటే ఒరిజినల్గా ఇచ్చిన రిపోర్ట్ని వీళ్ళు మార్చేశారని చెప్పి ఆయన మెయిల్ పంపించారు కదా అసలు రిపోర్ట్ ఎక్కడో అది ఎవరి దగ్గర ఉంటుంది ఒరిజినల్ రిపోర్ట్ వచ్చింది దాన్ని టీడీపీ వాళ్ళు మార్చారంటే టీడీపీ వాళ్ళ దగ్గర వచ్చినట్టు అసలు రిపోర్టు దాన్ని వీళ్ళు మార్చి ఆ రిపోర్ట్ చూపించారు అనేది సిఐడి సునీల్ కుమార్ గారు చెప్తున్నమాట మరి అది అభియోగవనాలు ఆరోపణ అనాలు చెప్తున్నమాట అయితే ఇప్పుడు ఆ ఒరిజినల్ రిపోర్ట్ కావాలంటున్నారు దాన్ని బయట పెట్టాలంటున్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అంటే అది ఎవరు ఎవరు పెట్టాలి ఆ డిమాండ్ ఎవరికి చేయాలి ఒకవేళ టీడీపీ దగ్గర ఉంటే వాళ్ళు బయట పెట్టాలి వాళ్ళు ఏమో చూపించింది ఇదే ఒరిజినల్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎలా పెడతారు ఇప్పుడు మాధవ్ వీడియో ఒరిజినల్లో కాదో అనేది ఎవరికి తెలుస్తుంది మాధవ్ అందులో ఉంటే గనక ఆ వీడియోలో ఉన్నది మాధవే అయితే ఒకటి మాధవ్ ఫోన్లో ఉండాలి రికార్డ్ చేసుకుంటే లేదంటే సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడిన వాళ్ళు ఆమె ఫోన్లో ఉండాలి ఇంకా మూడో వ్యక్తి దగ్గర ఒరిజినల్ వీడియో ఎలా వస్తుంది రాదు కాబట్టి ఇంకో ఫోన్తో షూట్ చేశారు అందుకే దాని ఎడిటింగ్ మార్ఫింగ్ వీడియో అంటున్నారు అంతే తప్ప అందులో మాధవ్ని మార్ఫింగ్ చేశారని ఇప్పుడు వచ్చి ఏ ఏ పోలీసు చెప్పలే అది కూడా క్లారిటీయే అందులో ఉన్నారా లేదా అనేది కాకపోతే వాళ్ళిద్దరు చెప్పాలి అంటే ఒరిజినల్ వీడియో బయట పెట్టాల్సింది వాళ్ళు అయినా బయట పెట్టాలి లేదంటే ఆ సాధారణ మహిళైనా బయట పెట్టాలి మరి వాళ్ళు ఎవరో ఎక్కడ ఆ మహిళ ఎవరికి తెలియదు మరి మరినేమో ఆ పని ఇప్పటికొరకు నా ఫోన్ తీసుకొని పోనీ చూడడానికి కూడా ఇప్పుడు ఇప్పటివరకు సరే ఆ విషయం పక్కన పెడితే ఇంక ఈ విషయంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ విషయంలో ఆ రిపోర్టు ఒరిజినల్ వీళ్ళకి ఉంటే ముందు వీళ్ళ తెప్పించారు కాబట్టి టీడీపీ అంతే తప్ప వైసీపీ తెప్పించలేదు లేదంటే సిఐడి సునీల్ తెప్పించలేదు ఈ వేళ తెప్పించారు టీడీపీ నేతలు టీడీపీ నేతల దగ్గర ఉండాలి ఆ ఒరిజినల్ రిపోర్ట్ ఒకవేళ ఉంటే అప్పుడు దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే ఏది మారిందో చూడాలి లేదా సిఐడి సునీల్ కుమార్ గారు వాళ్ళకి మెయిల్ పెట్టినప్పుడు మీరు ఏ రిపోర్ట్ పంపించారో అది మాకు పంపించండి అని అడగాలి మరి అలా సిఐడి ప్లేస్లో ఈయన అడితే వాళ్ళు ఆ రిపోర్ట్ వీళ్ళకి ఇస్తారా ఏంటనేది కూడా అది చూడాలి మొత్తం మీద లాజికల్ పాయింట్ అయితే లాగారు రఘురామకృష్ణరాజు గారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి